1981లో మొట్టమొదటిసారిగా నేను 79లో విశాలాంధ్ర నా డిగ్రీ అయిపోయిన తర్వాత విశాలాంధ్రలో చేరినప్పటికీ 81లో ఇక్కడ ఆఫీస్లో ఖాళీ ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చి డికేఎంఈ ఆఫీస్లో ముందు పనిచేశాను నేను. ఆ టైంలో 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి గుంటూరు విశాలాంధ్ర రిపోర్టర్గా వెతుకుంటున్నామనుకున్న సమయంలో గిరిప్రసాద్ గారికి చెప్పి రామచంద్రరావు గారు నన్ను బలవంతంగా ఇక్కడ ఉంచేశారు. అప్పుడు ఇక్కడ అవసరం, పార్టీ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అవసరం కాబట్టి ఇక్కడ ఉంచండి అని గిరిప్రసాద్ గారు అప్పుడు నన్ను కన్విన్స్ చేసి ఇక్కడే ఉండటం. ఆ తర్వాత నా మొత్తం జీవితంలో ఆయన అడుగడుగునా కూడా ఆయన పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ నన్ను ఉంచడం కానివ్వండి ఆయన్ని, కానీ ఇలా ఇచ్చి చివరికి ఇలా పంపించడం అనేది చాలా బాధాకరమైనప్పటికీ ఆయన చివరిలో ఆయనకు మేమందరం రాజశేఖర రజనీ గారు మేమందరం సిఆర్ ఫౌండేషన్ ద్వారా వారికి సేవలు చేసి వారిని ఇక్కడి నుంచి పంపించాము. ఆయన నిబద్ధత గురించి అందరూ చెప్పారు. సెంట్రల్ ఆఫీస్లో కామ్రేడ్ రషీద్, ఇక్కడ కామ్రేడ్ రామచంద్రరావు గారు 60 ఏళ్ళు పైగా ఆయన ఇక్కడే పనిచేశారు. ఊహ తెరిచిన పార్టీలో ఊహ తెరిచిన వాళ్ళందరికీ మగ్ధుమోహన్ అంటే రామచంద్రరావు గారే గుర్తొచ్చేవారు. అది పరిస్థితి. అటువంటి రామచంద్రరావు గారు ఇవాళ మనందరి నుంచి వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరం. అయినప్పటికీ అందరికీ ఆయనకి నివాళులు అర్పిస్తూ రామచంద్రరావు గారు జోహార్ కామ్రేడ్ రామచంద్రరావు గారు, అమర్ హై కామ్రేడ్ రామచంద్రరావు.